చేసుకొని వివాదాల పాలైన శరత్ బాబు శరత్ బాబు ఒకపటి తెలుగు తెరపై ఆయన విలక్షణ నటుడు ఎన్నో విభిన్నమైన పాత్రలని అతి హుందాగా అభినయించిన అరుదైన నటుడు తమిళ తెలుగు కన్నడ సినీ రంగాలలో 220 కి పైగా సినిమాలలో నటించారు ఆయన కథానాయకుడిగానే కాక ప్రతినాయకుని పాత్రలు తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలని ఎన్నో తనదైన శైలిలో పోషించి మెప్పించారు ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ రామరాజ్యం చిత్రంతో తెలుగు తెర మీద ఎంట్రీ ఇచ్చి శరత్ బాబుగా మారారు హీరోగాను ఆ తర్వాత ప్రధాన పాత్రలని పోషించి క్యారెక్టర్ నటుడిగాను టర్న్ అయిన ఆయన ఒక దశలో త్యాగరాజుగా పేరు తెచ్చుకున్నారు అంటే తను ప్రేమించిన అమ్మాయిని ఆమె ప్రేమించిన అబ్బాయితో కలిపే పాత్రలని లెక్కకు మించి చేశారు సినిమాల పరంగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించినా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఆయనకు తీరని మచ్చగా మిగిలిపోయింది నటుడిగా ఆయనకి ఎంత పేరు ఉందో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అన్ని వివాదాలు ఉన్నాయి శరత్ బాబు మొత్తం 3 పెళ్లిళ్లు చేసుకున్నారు ఆ 3 పెళ్లిళ్లు ఆయన వ్యక్తిగత జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రమాప్రభ శరత్ బాబు కంటే 4 ఏళ్లు పెద్ద వీరి వివాహం 14 ఏళ్ల తర్వాత విడాకులతో అంతమైంది ఆ తర్వాత తమిళ సీనియర్ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను వివాహం చేసుకుని కొన్నాళ్ళు కాపురం చేశాక ఆమెతో కూడా గొడవలొచ్చి విడిపోయారు ఆ తర్వాత ఆయన ముచ్చటగా 3వ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ విషయం చాలా మందికి తెలియకపోయినా ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు శరత్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన వివాహానికి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా భార్య పేరు చెప్పేందుకు నిరాకరించారు ఈ విలక్షణ నటుడు అంతేకాదు తన భార్య పేరు మిసెస్ శరత్ బాబు అని మాత్రమే చెప్పి మరో షాకిచ్చారు అంతేకాదు జీవితం ఒక ప్రయాణం జీవితంలో జరిగే ఎన్నో సంఘటనల్లో పెళ్లి కూడా ఒక సంఘటనే అని అంటూ కొన్ని జీవిత కాలం ఉంటాయి మరికొన్ని కాలం తీరిపోయి కాలగర్భంలో కలిసిపోతాయి అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు ఆయన ఇదిలా ఉంటే ప్రేమ వివాహం చేసుకున్న తామిద్దరం కలిసి 16 ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత విభేదాలతో విడిపోయినప్పుడు ప్లాండ్ గా తన ఆస్తి అంతా రాయించుకొని ఒక పథకం ప్రకారం విడాకులు తీసుకున్నాడని రమాప్రభ ఆరోపించింది ఇలా ఎన్నో బయటపడని చేదు నిజాలు శరత్ బాబు జీవితంలో ఉన్నాయి అలా విలక్షణమైన పాత్రలు ఎన్నిటినో పోషించిన శరత్ బాబు వ్యక్తిగత జీవితం మాత్రం అంత సలక్షణంగా లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి